అంటే గైస్ మనకి వన్ ప్లస్ ఎయిట్ ప్రో అయితే ఫైనల్గా డెలివర్ అయింది చాలా డిలేస్ తర్వాత సో ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం ఇంకా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి కదా బ్లాక్ క్రాష్ లాంటివి గ్రీన్ టింట్ స్క్రీన్ ఇష్యూస్ అవన్నీ కూడా మనం ఒకసారి టెస్ట్ చేసి అయితే చూద్దాం సో ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం రండి సో ప్యాకేజింగ్ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ వన్ ప్లస్ ఎయిట్ అని రాస్తుంది పక్కన బ్రాండింగ్ అయితే ఇచ్చాడు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి వన్ ప్లస్ ఎయిట్ ప్రో అండ్ డివైస్ మోడల్ పేరు అయితే రాశాడు ఇక్కడ చూస్తే మీరు గ్లేషియర్ గ్రీన్ కలర్ అని మెన్షన్ చేశాడు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ మెన్షన్ చేశాడు అండ్ ఎంఆర్పీ చూసినట్లయితే మనకి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ ఎంఆర్పీ అయితే మనకు ఉంది డివైస్ మీద అండ్ ఆఫ్లైన్ స్టోర్స్లో అయినా ఆన్లైన్ స్టోర్స్లో అయినా ఆ ప్రైస్కే మనకు వస్తుంది తర్వాత ఈజీ టేర్ కోసం అలా యాపిల్ స్టైల్లో అయితే ఇచ్చాడు మనకి సిజర్ ఏం అవసరం లేకుండా ఓపెన్ చేయడానికి కానీ ప్లాస్టిక్ కొంచెం బయట ప్లాస్టిక్ కష్టంగా కొంచెం హార్డ్గానే ఉంది రిమూవ్ చేయడానికి అయితే మేబీ నేను కరెక్ట్ చేయలేదేమో సో మీరు ఆల్రెడీ చూసినట్లు గ్లేషియర్ గ్రీన్ కలర్ అయితే ఈ డివైస్ నేను అన్బాక్స్ చేసేది నాకైతే ఇది ఫేవరెట్ కలర్ వన్ ప్లస్ ఎయిట్ ప్రో సిరీస్ అన్నిట్లా బ్లూ కలర్ బ్లాక్ కలర్ కంటే కూడా సో అన్బాక్స్ చేయగానే మనకి ఫస్ట్ చూస్తే డివైస్ ప్రజెంట్ చేశారు కింద నెవర్ సెటిల్ అనే లోగో అయితే ఉంది డివైస్ కొంచెం అతుకుపోయినట్లు ఉంది ట్రేలో కానీ ఇది నోటీస్ చేశారా మీరు ఆ ప్రొటెక్టివ్ ర్యాప్ ఏదైతే ఉందో కొంచెం నలిగిపోయినట్లయితే ఉంది రష్ చేశారు కాబట్టి ప్రొడక్షన్ని ఎందుకంటే స్టాక్ లేదు ఎవరికి డెలివర్ అవ్వట్లేదు అని ఫ్యాన్స్ చాలా ఫ్యూరియస్ అవుతున్నారు కాబట్టి కొంచెం రష్ చేశారు అది ఇక్కడ కూడా అర్థమవుతుంది ఇక్కడ కూడా లిఫ్ట్ చేసే ఫ్లాప్ అతుక్కుపోయింది సో అది పక్కన పెట్టేద్దాం ఇవన్నీ చిన్న చిన్న విషయాలు నెవర్ సెటిల్ అని చెప్పి ఈ కేసు అయితే మనకు ఒక ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు స్టార్టింగ్ కోసం తర్వాత వన్ ప్లస్ సిగ్నేచర్ స్టైల్లో మనకు రెడ్ కలర్ యుఎస్బిఏ టు సి ఛార్జింగ్ కేబుల్ అయితే వస్తుంది ఇంకా తర్వాత మనకు ఆ థర్టీ వాట్ వాప్ వైర్డ్ ఛార్జర్ అయితే తెలిసిందే ఇదైతే మనకి జీరో టు ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ కంటే తక్కువ టైంలోనే మనకి ఛార్జ్ అయితే చేస్తుంది కొంచెం బల్కీగా ఉంటుంది కానీ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది కాబట్టి కాంప్రమైజ్ చేసుకోవాలి తర్వాత మనకి దీంట్లో ఏమున్నాయి అనేది చూద్దాం చాలా పేపర్ వర్క్ అయితే ఉంటుంది నాకు తెలిసి సో మనకి ఇక్కడ రెడ్ కేబుల్ క్లబ్ అనే కార్డు అతుక్కొని ఉండాల్సింది బయటకు వచ్చేసింది అండ్ దాని వెనక పేపర్ కూడా నలిగిపోయింది మీరు చూడొచ్చు ఇలాంటి చిన్న చిన్నవి ఈసారి రస్ చేయడం వల్ల కొంచెం క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అయ్యారు అది పక్కన పెడితే మనకి పేపర్ వర్క్ అన్ని చూద్దాం హైయెస్ట్ సార్ వాల్యూ అనే ఇన్ఫర్మేషన్ ఉంది ప్లాస్టిక్ రీసైక్లింగ్ అని ఒక పేపర్ ఉంది వన్ ప్లస్ స్టిక్కర్స్ అయితే మంచిగా చాలా ఇచ్చాడు ఈసారి అదొక షీట్ ఉంది క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి ఉంది సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక పేపర్ ఉంది తర్వాత ఇన్విటేషన్ లెటర్ అని ఒకటి ఉంది ఇది సీఈఓ పీట్ లవ్ నుంచి అనేది ఒకటి ఇన్విటేషన్ అనమాట టేర్ చేసి ఇలా అయితే మీరు చదువుకోవచ్చు పాజ్ చేసి చదువుకోండి కావాలంటే సో అదైతే పక్కన పెడదాం సిమ్ ఇజెక్టర్ ట్రే కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు అది బాక్స్లోంచి కింద పడిపోయినట్లుంది జస్ట్ ఇప్పుడే అవన్నీ పక్కన పెట్టేద్దాం ఫస్ట్ అయితే సో నాకు ఇదే కొంచెం అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అప్ టు ద మార్క్ లేదనిపించింది రష్ చేయడం వల్ల ఎందుకంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మనం ఖర్చు పెడుతుంటే ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ అనేది రావాలి కదా సో ఇది మనకి డివైస్ అయితే డివైస్ని ఇవన్నీ పక్కన పెట్టాక డివైస్ని ప్రొటెక్టివ్ షీట్ నుంచి అయితే బయటికి తెద్దాం అండ్ దీనికోసమే మనం చాలా రోజులైతే వెయిట్ చేసాం కదా పోస్ట్ పోస్ట్ చేసి చేసి సో ప్లాస్టిక్ ర్యాప్ నుంచి అయితే ఫస్ట్ బయటికి తీద్దాం దీన్ని సో ఈ డివైస్ మీరు చూస్తే ఫస్ట్ నోటీస్ చేసేది మనకు మ్యాట్ ఫినిష్ అనమాట ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేయదు అండ్ లైట్ని కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే రిఫ్లెక్ట్ చేస్తుంది స్టిక్కర్ తీసేస్తుంది ఫస్ట్ సో ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ అనేది వస్తుంది నాకు ఆ బ్లాక్ గ్లాసీ దానికంటే అండ్ అల్ట్రామైన్ బ్లూ కంటే కూడా నాకు చాలా బాగా నచ్చింది కెమెరా సెటప్ అవన్నీ చూడవచ్చు మీరు అండ్ మనకి ఫ్రంట్లో చూస్తే స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా చూడండి ఇది బబుల్ అయితే అయింది కొంచెం కరెక్ట్గా అప్లికేషన్ అయితే చేయలేదు ఇది జస్ట్ ప్రొటెక్టివ్ ప్లాస్టిక్ కూడా కాదు థిక్ స్క్రీన్ ప్రొటెక్టర్ సో బెటర్ ఎక్స్ అప్లికేషన్ అనేది ఉండాల్సింది డివైసెస్ని సైడ్లో చూస్తే మనకి ఇక్కడ ఈ అలర్ట్ స్లైడర్ అయితే ఉంది తర్వాత దాని కింద చూసామంటే పవర్ బటన్ ఇచ్చాడు ఆ సైడ్లో వాల్యూమ్ బటన్ అయితే ఉంది ప్రస్తుతానికైతే డివైస్ని పవర్ ఆన్ అయితే చేద్దాం ఆన్ అయిన తర్వాత మనకి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది అయితే క్లియర్గా చూద్దాం సో డివైస్ అనేది బూట్ అవుతుంది వన్ ప్లస్ లోగా చూడవచ్చు పవర్ బై ఆండ్రాయిడ్ కానీ నాకు స్క్రీన్ ప్రొటెక్టర్ అనేది నచ్చలేదు ఆ బబుల్స్ ఉన్నది సో నేను అదైతే ఫస్ట్ తీసేస్తాను ఇదైతే అన్ఆక్సెప్టబుల్ అని చెప్పొచ్చు శాంసంగ్ లాంటి బ్రాండ్స్ కూడా మనకి మంచి క్వాలిటీ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ఫోన్తోటి ఇస్తున్నాయి ఎందుకంటే ఇవి కర్వ్ స్క్రీన్స్ కాబట్టి మనకి ఆఫ్టర్ మార్కెట్లో దొరకడం చాలా కష్టం సో డివైస్ అయితే నేను సెటప్ చేస్తాను అంతలో ఒక సైడ్స్ చూపిస్తాను ఇక్కడ అయితే అలర్ట్ స్లైడర్ పవర్ బటన్ చూడొచ్చు ఒక సైడ్లో ఇంకో సైడ్లో అయితే మనకి ప్లాస్టిక్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉన్నాయి టాప్లో చూసామంటే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంది అండ్ బాటంలో చూస్తే మనకి సిమ్ ట్రే ఉంది టైప్స్ సి పోర్ట్ అండ్ స్పీకర్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఫోర్ కెమెరా సెటప్ని కూడా క్లియర్గా చూడవచ్చు మనకి మెయిన్ కెమెరా టెలిఫోటో వైడ్ అండ్ కలర్ ఫిల్టర్ విత్ ఫ్లాష్ కూడా అన్నీ క్లియర్గా అయితే చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ మనకి డివైస్ సెటప్ అయితే పూర్తయింది సో మనకి హోమ్ స్క్రీన్ సెటప్ అవన్నీ ఎలా ఇస్తాడనేది చూద్దాం సో ఇది చూస్తే మనకి టిపికల్ వన్ ప్లస్ ఫ్యాషన్ నేను త్రీ ఇయర్స్ క్రితం వన్ ప్లస్ త్రీ అయితే యూజ్ చేసాను దాని నుంచి అంత డిఫరెంట్ ఏం లేదు దాని డిజైన్ అయితే ఎవాల్వ్ చేసుకొని వచ్చారు అదే స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఉంది అదే సేమ్ స్మూత్ ఉంది సో డివైస్ క్రోల్ చేస్తున్నప్పుడు ఆ వన్ ట్వంటీ హర్డ్స్ రీఫ్రెష్ రేట్ అయితే చాలా నోటిసబుల్గా ఉంది ఓవరాల్ యూజింగ్ ఎక్స్పీరియన్స్ వన్ ప్లస్ అసలే ఆక్సిజన్ వైజ్ చాలా స్మూత్ ఇప్పుడు ఇంకా చాలా బెటర్ అయితే అయింది ఫింగర్ ప్రింట్ స్కానర్ పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఎస్ ట్వంటీ ప్లస్ కంటే కొంచెం ఫాస్ట్గానే ఉంది సో సెకండ్ టైం ఇంకొంచెం క్లియర్గా అయితే చూపిస్తాను మీకు సో ఫింగర్ పెట్టగానే వెంటనే చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ అయితే అవుతుంది చాలా బాగుంది తర్వాత డిస్ప్లే క్వాలిటీ చూసామంటే మనకి చాలా మంచి డిస్ప్లే క్వాలిటీ వస్తుంది ఫుల్ స్క్రీన్ మనకు హోల్ పంచ్ తోటైతే చూడవచ్చు ఎలా ఉందో ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేసేటప్పుడు ఫుల్ క్వాలిటీ గురించి ఇంకా రివ్యూలు అయితే చూద్దాం కానీ ప్రస్తుతానికి అయితే నాకు డివైస్ బాగా నచ్చింది ఇంకా ప్లస్లు మైనస్లు వన్ వీక్ యూజ్ చేస్తే కానీ తెలుస్తాయి కాబట్టి ఫుల్ రివ్యూ వీడియోస్ కంపారిజన్స్ కెమెరా కంపారిజన్స్ వాటి అన్నిట్లో అయితే చూద్దాం సో అది మన అన్బాక్సింగ్ అనమాట కానీ ఇది ఓన్లీ అన్బాక్సింగే కాబట్టి నేను కెమెరా శాంపుల్స్ ఏవి చూపించలేదు సో ఫుల్ రివ్యూ వీడియోలో అయితే మనకి కెమెరా శాంపుల్స్ చూపిస్తాను లేదా కెమెరా రివ్యూ వీడియో కూడా చేస్తాను వన్ ప్లస్ ఎయిట్ ప్రోకి ప్లస్ మళ్ళీ వన్ ప్లస్ ఎయిట్ ప్రో విత్ ఎస్ ట్వంటీ ప్లస్ కంపారిజన్ చేయాలి కెమెరా పర్ఫార్మెన్స్ అన్ని సో అలాంటి వీడియోస్ మొత్తంలో కూడా కెమెరా శాంపుల్స్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో చూపించలేదు కొంచెం టైం కన్సిస్టెన్సీ కూడా ఉన్నాయి కాబట్టి సో అది మనకి ఓవరాల్ ఇంప్రెషన్స్ అనమాట డివైస్కి డివైస్ అయితే నాకు నచ్చింది కానీ అట్లీస్ట్ వన్ వీక్ అయితే యూస్ చేయాలి మీకు ఒక రివ్యూ చేసి నాకు ఎలా ఉంది దీని మీద ఫీలింగ్ అని చెప్పే బదులు ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి ఫుల్ స్మూత్గా అయితే ఉంది కానీ కొంచెం హెవీగా అయితే ఉంది ఎస్ ట్వంటీ ప్లస్ కంటే సో అది మన అన్బాక్సింగ్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో వెళ్తాం